యజ్ఞదేవ తద్విదితాత్ అథో అవిదితాత్ అధి అని చెప్పినాడు. ఆ వాక్యం చేతను నిస్సందేహంగా చెప్పబడినటువంటి సత్యం ఏమంటే బ్రహ్మ ఆత్మయే అని చెప్పాడు. ఎందుకంటే బ్రహ్మ ఏది అని అడిగాడు వాడు. అడిగితే అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదధి, నోన్ అండ్ అన్నోన్ అనే రెండు కేటగిరీస్లోకి ఏది చేరదో అది బ్రహ్మ. సో నోన్ అండ్ అన్నోన్, తెలియబడేది తెలియబడనిది అనే రెండు కేటగిరీస్లోకి చేరనిది ఏది? ఆత్మండి, అదొక్కటే. సంథింగ్ ఈజ్ ఎవిడెంట్, ఎవిడెంట్ టు హూమ్? టు ది సెల్ఫ్. సంథింగ్ ఎల్స్ ఈజ్ నాట్ ఎవిడెంట్. ఆ పదం చూడండి, ఎవిడెంట్, అది విదితా నుంచి వచ్చింది. అది సంథింగ్ ఎల్స్ ఈజ్ నాట్ ఎవిడెంట్. నాట్ ఎవిడెంట్ టు హూమ్? సెల్ఫ్. సో ఎక్కడ ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఏది ఎవిడెంట్ అయినా విదితమైనా, ఆ విదితమయ్యేది ఆత్మకు. ఎక్కడ ఏది విదితం కాకున్నా, ఆ విదితం కాకుండా ఉంటుంది ఎవరికి? ఆత్మకు. ఇప్పుడు ఇంతకీ ఆత్మ విదితమా అవిదితమా అంటే నో, ఎవ్రీథింగ్ ఈజ్ ఏదర్ విదితం ఆర్ అవిదితం విత్ రెస్పెక్ట్ టు ఆత్మ. ఆత్మ ఇట్ సెల్ఫ్ ఈజ్ నేదర్ ఎవిడెంట్ నార్ నాన్ ఎవిడెంట్. ఇది మనం చూసాం. కాబట్టి విదితము కంటే అవిదితము కంటే విలక్షణమైనది అని, కేవలం విదితము కంటే విలక్షణమైనది అన్నారనుకోండి, ఎక్కడో ఆశ్చర్యంలో ఏదో ఉంది మనకి తెలియదు. అవిదితము కంటే విలక్షణమైనది అన్నారనుకోండి, మనకి కంటి ముందు ఇదిగో ఘటం, ఇది విదితం. ఆ విధంగా విదితం కానిది అవిదితం అవుతూ ఉంటుంది, అవిదితం కానిది విదితం అవుతూ ఉంటుంది. రెండు కేటగిరీస్ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం బతుకంతా అదే పని, వాటితోటి వ్యవహరించడమే మన పని. కానీ ఇప్పుడు ఆ పరమ వస్తువు పరమసత్యము ఇట్ ఈజ్ నేదర్ విదిత నాట్ అవిదిత అని ఎప్పుడైతే బోధించారో అది ఆత్మ తప్ప మరొకటి అవడానికి అవకాశమే లేదు అని అలా బోధించేప్పటికీ ఆ వాక్యం చేతను. కాబట్టి నేను ఏ బ్రహ్మ కోసం, బ్రహ్మ అంటే పరమసత్యము, ఏ అల్టిమేట్ రీ ట్రూత్ దేనికోసం వెతుకుతున్నానో అది ఆత్మ, అది నా స్వరూపమేనా? అరే నేను ఈ జన్మలో కొన్ని సంవత్సరాలు, ఇంతకుముందు జన్మలలోనూ, నేను మిలియన్స్ ఆఫ్ బర్త్స్లో వెతుక్కుంటూ ఏ సత్యం కోసం వెతుకుతున్నానో అది నా స్వరూపమై ఉన్నదా? ఇజ్ ఇట్ పాసిబుల్ అని అని ఆత్మ, అది నువ్వు వెతికేటువంటిది పరమార్థ సత్యము ఆత్మయే అని ప్రతిపాదింపబడగా, ఇది ప్రతిపాదితే, దిస్ ఈజ్ ఎ బిగ్ థీసిస్. ప్రతిపాదనము అంటే థీసిస్, ఒక పెద్ద ప్రపోజిషన్. సో అటువంటి ప్రతిపాదనం చేయగానే శ్రోతు ఆశంక జాత, వినివాడికి సందేహం కలిగింది. శంక ఆశంక, శంక అంటే వీడు చెప్పేది తప్పు అనే దృష్టితోటి డౌట్ కలిగితే అది శంక. వీడు చెప్పేది ఏమిట్రా చాలా గొప్పగా ఉంది, మనకు అందట్లేదు ఇది, దీంట్లో ఏదో రహస్యం ఉండి ఉంటుంది, మనం ఇంకొంచెం ప్రయత్నం చేసి తెలుసుకోవాలి అనే దృష్టితోటి సందేహం కలిగితే దానికి ఆశంక అని పేరు. శంక ఆశంక. సో ఆశంక కలిగినది ఆ శిష్యునకు, ఏమిటబ్బా కథన్ ఆత్మా బ్రహ్మ నువ్వు అంటే అది ఒక ఆశ్చర్యాన్ని వితర్క, నువ్వు వితర్కే ఒక సంశయాన్ని సూచిస్తుంది. అంటే తెలుగులో ఎలాగంటే ఈ ఆత్మ బ్రహ్మ ఆత్మ ఎలా అయిందబ్బా, బ్రహ్మే ఆత్మ అవుతుందా అవుతుందా ఏమి అని ఆ విధమైనటువంటి ఒక శంక, ఆశ్చర్యంతో కూడినటువంటి సందేహము ఆయన వ్యక్తం చేస్తున్నాడు ఆ శిష్యుడు. కథన్ ఆత్మా బ్రహ్మ, ఏమండి ఆత్మ బ్రహ్మ ఎలా అవుతుందండి? ఏ ఆత్మ బ్రహ్మ అవడానికి అభ్యంతరం ఏమిటి అంటే అభ్యంతరం ఏమిటో చెప్తున్నాడు ఆయన. ఆత్మాహినామా అధికృత కర్మణ్యుపాసనే చ సంసారీ, అది ఆత్మ అంటే. ఇది మొత్తం అందరూ చెప్పే ఆత్మ ఇలాగే ఉంది. ఆత్మ అంటే సంసారి. సంసారి అంటే రెండు అర్థాలు, షార్ట్ టర్మ్ మీనింగు, షార్ట్ రేంజ్ మీనింగు, లాంగ్ రేంజ్ మీనింగు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అంటే సుఖము దుఃఖము, మళ్ళీ సుఖం మళ్ళీ దుఃఖం. ఒకప్పుడు అలాగే ఉండకపోవచ్చు, సుఖము దుఃఖము 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 సుఖము మళ్ళీ దుఃఖము 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 మళ్ళీ సుఖము. సో ఆ విధంగా సుఖము దుఃఖముల యొక్క ప్రవాహానికి సంసారం అని పేరు.
మనం నిద్ర లేస్తే ఏదో ఒకసరంత సుఖం, కాఫీ తాగుతున్నంతసేపు సుఖం, కాఫీ అయిపోయిన ఉంటున్నా ఇంక దుఃఖం ప్రాంతం. ఇదో అలాగే నడుస్తూ ఉంటుంది, రోజంతా అలాగే ఉంటుంది, నెలంతా అలాగే ఉంటుంది, సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. అంచేతనే ఈ నిరంతర సుఖ దుఃఖ ప్రవాహంలో కొట్టుమిట్టులాడుతున్న వాడికి భవిష్యత్తులో దుఃఖాలు తక్కువ వస్తాయేమో అని ఒక ఆశ ఉంటుంది. సహజం కదా, ఆ ఆశతోటి భవిష్యత్తులోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మంచిది, చేయొచ్చు. ఆ విధంగా అంటే అసలు ఈ సుఖ దుఃఖ ప్రవాహం అనేది ఇలా కొనసాగుతూ ఉంటుంది, దీంట్లోనే మనం కొనసాగాలి, ఉన్నదాంట్లో కొంత మనకు అనుకూలంగా చేసుకుందాము అని ప్రయత్నం. వాడి సంసారం అంటే అలాగే ఉంటాడు, ఎప్పుడూ ఈ ప్రవాహంలో గిలగిలాడుతూ ఉంటాడు. ఈ సుఖ దుఃఖ ప్రవాహంలో పయనిస్తూ ఉండగా తక్కువని మరణిస్తాడు ఒకరోజు. ఒకరోజు మరణం వస్తుంది. సో కొంతమందికి మరణం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని ఆశ. 70 ఏళ్ళకు వస్తున్నా, 80 ఏళ్ళకు వస్తున్నా, 90 ఏళ్ళకు వస్తున్నా, వాట్ ఫర్? మరణం చెప్పి వచ్చేది ఎలాగే కాదు, ముందు పెద్ద నోటీస్ ఇవ్వదు, 1 మంత్ నోటీసు అలాగే ఇవ్వదు, మనకే సూచనలు తెలుస్తాయి. తర్వాత తీరా వచ్చేప్పుడు వ్యక్తికి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఆయనకి ఆయన మరణిస్తాడని ముందే తెలుస్తుందండి అని అంటారు కొంతమందిని ఉద్దేశించి. అంటే ఎంత ముందు అనే దాంట్లో భేదాలు ఉండొచ్చు, కానీ మొత్తం మీద ప్రతివాడికి తెలుస్తుంది, ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. కాదు ఆయన నిద్రలో ప్రాణం వదిలేశాడని మనకల్లా అనిపించవచ్చు. స్వపంతం ప్రాణాహ నజహతి అని వేదంలో వాక్యం, ఇదో స్పిరిచువల్ లా ఇది. నిద్రపోతున్న వాడిని ప్రాణాలు విడిచిపెట్టవు, వాడికి తెలివస్తుంది నేను ఈ దేహాన్ని విడిచిపెడుతున్నాను అని తెలుస్తుంది, అప్పుడు విడిచిపెట్టేస్తాడు. కాబట్టి మరణము తెలుస్తూనే మరణం పొందుతాడు. సో మరణము, మరణం తర్వాత మళ్ళీ జన్మ. ఇక్కడ మరణించాడంటే అక్కడ జన్మించాడని అర్థం. ఇట్ ఈజ్ లైక్ ట్రావెల్, జర్నీ చేశాం. ఇప్పుడు ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళారనుకోండి, అంటే అర్థం ఏంటి? ది పర్సన్ ఈజ్ ఇన్ ఏ వే డెడ్ టు హైదరాబాద్ అండ్ హీఈస్ బోర్న్ టు విశాఖపట్నం అని అర్థం, అంతే కదా. ఇట్ ఈజ్ లైక్ దాట్, ఈజ్ డెడ్ టు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ వెతకండి, వాడు ఎక్కడన్నా కనపడతాడేమో, కనపడ్డు. విశాఖపట్నంలో వెతకండి, కనపడతాడు. అంటే హీఈస్ డెడ్ హియర్ అండ్ హీఈస్ బోర్న్ దేర్. మరణం అంటే అంతే, ఇక్కడ మరణించాడంటే అక్కడ ఇంకో చోటు పుట్టాల్సిందే. మధ్యలో గ్యాప్ ఏదైనా ఉండొచ్చు, కొంత జర్నీ టైం, ఓ 10 రోజులు 15 రోజులు ఏదో 11 రోజులు అన్నారు మన వాళ్ళు ఏదో ఉజ్జాయింపున. సో మరణము, తర్వాత జన్మ. జన్మించాడనుకోండి ఇంకా మరణించడానికి మళ్ళీ మరణిస్తాడు, మరణించాడనుకోండి మళ్ళీ జన్మిస్తాడు. జాతస్య హి ధ్రువం ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య. ఎందుకంటే ఈ జన్మ మృత్యు అన్నది బొమ్మ పురుషులది. ది ట్రూత్ ఆఫ్ లైఫ్ ఈజ్ డెత్. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకుంటే ముందు అసలు డెత్ గురించి కొంత బెంగపోతుంది. ద ట్రూత్ ఆఫ్ లైఫ్ ఈజ్ డెత్. ఎందుకంటే ద ట్రూత్ ఆఫ్ హెడ్ ఈజ్ టెయిల్స్, ద ట్రూత్ ఆఫ్ టెయిల్స్ ఈజ్ హెడ్, అలాగనమాట. సో ఇది ప్రవాహం, దానికి సంసారం అంటే వీడు సంసారి. ఆత్మ అంటే సంసారి అనుకుంటాడు వీడు. ఆత్మ అంటే ఏమిటి? సంసారి. ఈ సంసారి ఈ సుఖ దుఃఖ ప్రవాహంలో పడిపోతూ పోతూ ఉంటాడు అనుకోండి. పోతూ అంటే ఆ ప్రవాహము, ది వే ఇట్ ఈజ్ మనకు అనుకూలం కాదు, ఎవరికి అనుకూలం కాదు. ఆ సుఖ దుఃఖ ప్రవాహం ఉన్నదే, ఎవరికో కొంతమందికి అనుకూలం, కొంతమందికి ప్రతికూలం అని మీరు అనుకోకర్లేదు. అది ఎవరికి అందరికీ ప్రతికూలమైనది. ఎందుకంటే అందరికీ కూడా భవిష్యత్తు గురించి బెంగే, అందరికీ వర్తమానంలో ఏదో ఒకంత లొసుగు లోటుపాట్లు తప్పవు. ఎంతటి వాడికైనా గృహఛిద్రం తప్పదు, ఏదో ఉంటుంది లోటు. ఇంట్లో 10 మందితోటి కలిసి జీవిస్తున్నప్పుడు ఏదో లోటు ఉంటుందంటే ఎవడూ దీనికి అతీతుడు కాదు. ఇంద్రుణ్ణి మీరు వెళ్ళి అడగండి, ఇంద్రుడికి ఒకసారి పెద్ద కష్టం వచ్చింది. ఇంద్రుడు అంతటి వాడు లోకపాలకుడు కదా, ఆయనకున్న అన్ని కష్టాలు ఇన్ని అన్ని కావు. ఎక్కడైనా ఎవడైనా తపస్సు మొదలు పెడితే ఆయనకి బెంగ పట్టుకుంది. ఒకసారి ఇంద్రుడు కొడుకు జయంతుడు అని ఒకడు ఉన్నాడు, వాడు రౌడీవుడు, వాడు ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు. శ్రీ రామాయణంలో వస్తుంది కథ. తెచ్చుకుంటే వాడు ప్రాణాలతో వీడు పని అయిపోయింది, వీడు చచ్చిపోయాడనే అనుకుంటాడు ఇంద్రుడు. కానీ శ్రీరాముని అనుగ్రహం చేత వాడు మళ్ళీ బతికి పట్టగడతాడు, అమ్మాయ అనుకుంటాడు ఇంద్రుడు. సో ఈ విధంగా ఇంద్రుడికి కూడా ఈ సుఖ దుఃఖ ప్రవాహములో ఉండే ఇబ్బంది వాడికి కూడా, ఆ ఇంద్రుడికి కూడా తప్పలేదు.
అందరికీ సమానమే ఇది. మనం అనుకుంటాం ఈ సుఖ దుఃఖ ప్రవాహం మనకి చాలా ఇబ్బందికరంగా ఉంది, మిగతా వాళ్ళందరూ సుఖంగా ఉంది అనుకుంటాం. అదేమీ కాదు, అందరికీ ఈ సుఖ దుఃఖ ప్రవాహం సమానమే. అంచేత ప్రతివాడు కూడా సంసారి. ఎప్పుడైతే వాడు సుఖ దుఃఖ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాడో ఆ సుఖములు అధికంగా ఉండాలి, దుఃఖము వీలైనంత తగ్గాలి అనే ఆకాంక్ష ఉండడం సహజం కదండి. సూసైడ్ చేసుకునేవాడు కూడా దుఃఖాలు తగ్గి సుఖం అధికమవుతుందేమో అని ఆశతోటి చేసుకుంటాడు. ఇట్ మే నాట్ హ్యాపన్ దట్ వే, బట్ ఫైనల్లీ ది ఇన్స్పిరేషన్ ఈస్ దట్ ఓన్లీ. కాబట్టి సుఖ దుఃఖ ప్రవాహము తప్పనిసరి అయినప్పుడు అది కొంత నాకు అనుకూలంగా మారాలి. సుఖ దుఃఖ ప్రవాహం అనుకూలంగా మారడం అంటే ఏమిటండి, సుఖాలు ఎక్కువగా ఉండి దుఃఖాలు తక్కువగా ఉండడం. ఇండియా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారండి, ఈ బ్యాటింగ్ ఇండియాకి అనుకూలంగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, బాల్స్లో జీరో రన్స్ ఉన్న బాల్స్ తక్కువ ఉండి, అవుట్ అయిపోయి బాల్స్ కూడా తక్కువ ఉండి, వన్ రన్ను టూ రన్ను ఫోర్ రన్స్ వచ్చే బాల్స్ ఎక్కువ ఉంటే మనకు అనుకూలం అవుతుంది. అలా కాకుండా జీరోలోనూ అవుట్ అయ్యే బాల్స్ ఎక్కువ ఉండి వన్ టూ వచ్చేవి తక్కువ ఉంటే మనకి ప్రతికూలం ఉంటుంది అంతే. అలాగే సుఖ దుఃఖ ప్రవాహం మనకు అనుకూలంగా ఉండాలంటే సుఖము యొక్క పర్సంటేజ్ పెరగాలి, దుఃఖము యొక్క పర్సంటేజ్ తగ్గాలి. సుఖం పెరగాలి, దుఃఖం తగ్గాలంటే ఏం చేయాలండి, కర్మ చేయాలి. ఇంకేమీ కర్మ చేయాలండి. ఇండియా బ్యాటింగ్ మనకు అనుకూలంగా ఉండాలంటే ఎలాగా చేయాలి, జీరోలు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, బ్యాట్ కొంచెం ఉంపుతూ ఉండాలి ఇటు ఒకటి. మన వాళ్ళు బ్యాట్ వెనక్కి తీసేసుకుంటూ ఉంటారు, ఆ బంతి నన్ను కొట్టరాని మీదకు వస్తుంటే అప్పుడప్పుడు వెనక్కి తీసేసుకుంటూ ఉంటారు. వెనక్కి తీసేసుకుంటే ఏమవుతుంది, ఆ బ్యాట్ దానికే తగిలి అక్కడే పడుతుంది, వీడు అలా చూస్తూ ఉంటాడు. లేకపోతే ఆ బ్యాట్ పక్క నుంచి వెనకాల ఉన్నవాడి దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ అలా చూస్తూ ఉంటాడు. దానివల్ల ఏం ఉపయోగం లేదు, బ్యాట్ ఊపాలి. ఊపితే అది ఎటు ఉంటే అటో ఎటో అటు వెళ్తుందో మరుగు తీయచ్చు. ఆ విధంగా కర్మ చేయాలి. అధికృత వీడు అధికారి అంటే యోగ్యత ఉంది. ఏమిటా యోగ్యత, ఏమిటో తెలుసిన, సుఖకామన, దుఃఖము నుంచి పరిహారము ముందు దుఃఖ పరిహారము, దుఃఖానికి నేను దూరంగా పోవాలి, సుఖాన్ని సంపాదించుకోవాలి. ఈ ఆకాంక్ష ఉంటే అదే అధికారం. అధికారం అంటే యోగ్యత. సో కర్మ చేసుకోవాలి. కర్మ ఒక్కటే కాదు ఉపాసన కూడా. కర్మని ఉపాసనే అధికృత. కర్మ అంటే ఏదో లౌకిక కర్మ అవ్వచ్చు, సుఖ సాధనమైన కర్మ అండి. ఆ కర్మ లౌకికం అవ్వచ్చు, వైదికం అవ్వచ్చు. ఒకప్పుడు లౌకిక కర్మ సుఖ సాధనం అవుతుంది, ఒకప్పుడు వైదిక కర్మ సుఖ సాధనం అవుతుంది. స్వర్గం కావాలనుకోండి వైదిక కర్మ చేయాలి. సో ఇక్కడి నుంచి ఎక్కడికైనా సుఖంగా ప్రయాణం చేయాలనుకోండి లౌకిక కర్మ చేయాలి, ఏదో రిజర్వేషన్ ఏదో చేసుకుని లౌకిక కర్మ చేయాలి. కొంత ఒకప్పుడు లౌకికం వైదికం అంతా కలగా పులగంగా ఉంటుంది. మొత్తానికి కర్మ అండి, ఏదైనా కర్మే. సో లౌకికం కానీ వైది ఆ డిఫరెన్స్ పెద్ద ఇంపార్టెంట్ డిఫరెన్స్ కాదు. కర్మ చేయాలి. కర్మ చేసినట్లయితే సుఖ దుఃఖ ప్రవాహం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది భవిష్యత్తులో. ఇంకా వర్తమానంలో ఏమీ మార్పు లేదు. ఇంకా వర్తమానంలో మార్పు ఏమిటి, వచ్చి పడిపోయేది ఇంకా మార్పు ఏమిటి. ఈవేళ స్టాక్ మార్కెట్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఇంక మార్పు ఏం చేస్తారు దాన్ని, ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్, ది డై ఈజ్ క్యాస్ట్. ఏమైనా రేపటికి నెక్స్ట్ మంత్కి అనుకూలంగా మీరు ఏమైనా చేయొచ్చు. కాబట్టి భవిష్యత్తు సుఖం మనకు అనుకూలంగా ఉండడం కోసం వీడు కర్మని చేసుకుంటూ ఉంటాడు. ఉపాసనేచ, కర్మలోనే కొంత లోతైన కర్మ ఉపాసన అంటే మానసికీ క్రియ. కర్మ మూడు రకాలు, వాచిక కాయికము, వాచికము, మానసికము. ఈ కాయిక వాచికములు ఇవి బహిరంగములు, ఎందుకంటే వాక్కు బహిరంగంగా ఉందిగా, చేతులు కాళ్ళు బహిరంగంగా ఉన్నాయిగా, ఇవి బహిరంగ కర్మ. మానసిక కర్మ ఇది అంతరంగ కర్మ, మొత్తానికి కర్మే. కాబట్టి ఆ అంతరంగ కర్మకే ఉపాసనానికి. బహిరంగంగా చేసి రెండు ఉన్నాయే, రెండు రకాల కర్మలు, వాటికి కర్మ అంటూ ఉంటారు. ఆ పదాలు అలా వాడుకుంటారు. కర్మ అంటే మూడు అవుతాయి, కానీ కర్మ అండ్ ఉపాసన అంటే ఆ రెండు కలిపి కర్మను ఆ మూడో దానికి ఉపాసన. మరి విభాగం చేసుకోవాలి కదా అలా. కాబట్టి ఆ కర్మ ఎందు ఉపాసన ఎందు అధికారం వస్తుంది. కర్మని ఉపాసనమే చేసినట్లయితే ఈ సుఖ దుఃఖ ప్రవాహము మనకు అనుకూలంగా మలిచే అవకాశం ఉంటుంది. సో తాను సుఖ దుఃఖ ప్రవాహంలో కొట్టుకుని పోతున్న సంసారి అంటే అర్థం, తాను సుఖ దుఃఖ ప్రవాహంలో కొట్టుకుని పోయే
పరిచ్ఛిన్న వ్యక్తి అనగా జీవుడు, కర్మ ఉపాసన చేసుకుని కొంచెం జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అని ఆశించేవాడు. ఆత్మ అంటే వాడని మేమనుకుంటున్నాం, నువ్వేమో వచ్చి ఆత్మ అంటే బ్రహ్మే అని చెప్పావే, అది ఇది ఎలా అవుతుంది? ఇలాగే అనుకుంటారని అందరూ ఇలాగే అనుకుంటారా, లేకపోతే బ్రహ్మని అనుకుంటారా? బ్రహ్మని ఎవ్వడు అనుకోడు. ఆత్మ అంటే ఇది ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ ఈ వీడేం చేస్తాడు? కర్మ ఉపాసన వా సాధనమనుష్ఠాయ బ్రహ్మాదిదేవాన్ స్వర్గం వా ప్రాప్తుమిచ్చతి. కాబట్టి ఈ ఆత్మ అనగా ఈ జీవుడు, ఆత్మశబ్దానికి అర్థం వాళ్ళు అలా చెప్పుకుంటారు, శంక కదండి, డౌట్లో వచ్చినటువంటి వివరణ. సో ఈ జీవుడు కర్మ చేసుకుంటాడు, కర్మ అనే సాధనాన్ని చేసుకుంటాడు. సాధనం దేనికంటే సుఖప్రాప్తికి, దుఃఖ పరిహారం. సుఖం దగ్గరికి రావాలి, దుఃఖం దూరంగా పోవాలి, దానికి ఉపయోగపడే కర్మని చేసుకుంటాడు. ఒకప్పుడు కర్మ సాధనం కాకపోవచ్చు, ఉపాసన సాధనం అవ్వచ్చు. ఉపాసనం వా సాధనం, కర్మ అనే సాధనాన్ని కానీ ఉపాసన అనే సాధనాన్ని కానీ. ఈ ఉపాసనా శబ్దం ఇంట్రెస్టింగ్ శబ్దం, ఇది నపుంసకలింగము స్త్రీలింగము రెండు ఉన్నాయి, ఉపాసన ఉపాసనం రెండు ఉన్నాయి. అలాంటి శబ్దాలు కొన్ని ఉన్నాయి. తట అనే శబ్దం ఉంటుంది, అది మూడు లింగాల్లో ఉంటుంది. తట తటి తటం మూడు ఉంటుంది. ఎనీవే, కర్మైనా చేసుకుంటాడు, ఉపాసనమైనా చేసుకుంటాడు. ఈ ఉపాయం సాధనం ఉంటే అటువంటి ఉపాయాన్ని అనుష్ఠిస్తాడు, దాన్ని నిర్వహించుకుని వాటి వల్ల లభించేటువంటి పుణ్య ప్రభావం చేత స్వర్గం ప్రాప్తుమిచ్చతి, స్వర్గాన్ని పొందగోరుతాడు. ఒకప్పుడు మీరు దేవతను ఉపాసన చేసినట్లయితే దేవలోకాన్ని, దేవతాలోకాన్ని పొందుతారు. బ్రహ్మాది దేవాన్ ప్రాప్తుమిచ్చతి. బ్రహ్మ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, సగుణ బ్రహ్మ అనుకోండి. ఏదో ఒక దేవతా రూపాన్ని మీరు ఉపాసన చేసినట్లయితే ఆ దేవత యొక్క లోకాన్ని మీరు పొందుతారు. ఆ విధంగానే ఉపాసనలన్నీ అలాగే ఉంటాయి. మీరు ఇంద్రుణ్ణి ఉపాసన చేశారనుకోండి, ఏ లోకాన్ని పొందుతారు? ఇంద్రలోకాన్ని పొందుతారు. ఇప్పుడు మీకు సపోజ్ ఈ ఎంబసీకి వెళ్ళి వాళ్ళ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి, వాడు అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి, దానికి కావాల్సిన ఫీజులు అన్నీ కట్టి, కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేశారనుకోండి, దాన్నే ఉపాసన అంటే అలాగే ఉంటుంది. మీకు ఏ వీసా వస్తుంది? ఆ దేశపు వీసా ఇస్తుంది. కెనడా ఎంబసీ చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఏ వీసా ఇస్తుంది? కెనడియన్ వీసా ఇస్తుంది. ప్రదక్షిణం చేయడం అంటే యూ ఫుల్ఫిల్ ఆల్ దోస్ కండిషన్స్ అని అభిప్రాయం. ఇజ్రాయెల్ ఎంబసీకి చేశారనుకోండి ఉపాసన, ఇజ్రాయెల్ వీసా ఇస్తుంది. బ్రిటిష్ వీసా ఇవ్వలేడు కదా. కాబట్టి మీరు ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవతాలోకం మీకు లభిస్తుంది. అగ్నిని ఉపాసన చేస్తే అగ్నిలోకము, సూర్యుని ఉపాసన చేస్తే సూర్యలోకము, రకంగా అదొక లోకము, ఆ లోకాన్ని పొందుతారు. అక్కడ ఆ ఉపాస్య దైవము మీకు కొంత సుఖాన్ని ఇస్తుంది. సో ఈ లోకంలో కూడా అంతే. ఇప్పుడు సపోజ్ మీరు మీకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆయనతో మీకు బాగా ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, ఎక్సైజ్కి సంబంధించి ఏమైనా సేవ చేయగలుగుతాం. ఇంకో దాంట్లో చేయాలంటే మళ్ళీ ఆయన ఇంకో హాని కొట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏ దేవతను మీరు ఆశ్రయిస్తే ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. సో ఇది ఇది ఆత్మ అంటే అలా ఉంటుంది. ఆత్మ అంటే అది ఆత్మ కానీ ఇలా ఉపాసన కర్మ చేసి ఏవో ఫలాలని సంపాదించి కూడా ఆత్మ అవుతాడు కానీ, ఎందుకంటే ఆత్మే బ్రహ్మ ఎలా అవుతుంది? ఆత్మే బ్రహ్మ అయిపోతే ఇంక కర్మలు ఎందుకు, ఉపాసనలు ఎందుకు? పూర్వపక్షం తర్వాత తత్ తస్మాదన్య ఉపాస్యో విష్ణు ఈశ్వర ఇంద్ర ప్రాణోవా బ్రహ్మ భవితుమర్హతి నత్వాత్మా. సో తస్మాదన్య, కాబట్టి ఆ పరబ్రహ్మ ఈ విధంగా కర్మని ఉపాసనని చేసుకుని పుణ్యాన్ని పొంది ఆ పుణ్యం ద్వారా ఏదో కొంత సుఖాన్ని సంపాదించాలని తహతహలాడే ఈ జీవుడి కంటే విలక్షణంగా ఉంటుంది, కానీ భిన్నంగా ఉంటుంది, కానీ అది ఇది ఒకటేనల్లా అవుతుంది. తస్మాదన్య, నన్ను రెండు రకాల పరిహాసాలను నేను ఎదురు చూశాను. ఒక ఆయన అన్నారు, ఏమండి మీరు ఏం పాఠం చెప్తారండి, అహం బ్రహ్మాస్మి అంటే అది కూడా మీరేం పాఠం చెప్తారంటే నేను ఏదో చెప్తానండి, ఏదో పని ఏదో సంథింగ్ అంటే అహం బ్రహ్మాస్మి పాఠం చెప్తూ ఉంటారేమో కదా మీరు అంటే అప్పుడు ఏం చెప్తాం, అవునండి అని అవసరం ఉంటుంది. ఆ సత్యం ఎలా కలుగుతాం? అవునండి.
అంటే మీ అభిప్రాయం ఏమిటి? మీరే బ్రహ్మ అనమాట, మీరే బ్రహ్మ. అయితే ఇదిగో ఇది ఏదైనా మీరు చిన్న సృష్టి చేసి చూపించండి చూస్తాను అని అని అడిగినట్టుంది అని ఒక పరిహాసం. అంటే కాదయ్యా, అహం బ్రహ్మాస్మి అంటే నేను మిస్టర్ ఎక్స్ బ్రహ్మని కాదు అర్థం, దానికి శోధితమైన నేను బ్రహ్మ అని అర్థం. సో అదంతా మళ్ళీ దాని వివరణ. ఇది ఒక పరిహాసం మామూలుగా చేసి. ఇంకో పరిహాసం ఏంటో తెలిసిన, ఈ మధ్య నేను కాకినాడలో చూశాను ఈ పరిహాసం. ఈ పరిహాసం చూస్తే నా మనస్సుకి ఖేదం అనిపించింది. ఎందుకంటే నన్ను పరిహాసం చేయట్లేదు, నన్ను పరిహాసం చేయడానికి ఏముంది? సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యాన్ని పరిహాసం చేశాను. కానీ ఇదంతా బ్రహ్మేనా? అంటే ఈ గోడలు ఇవన్నీ బ్రహ్మేనా? ఈ గోడలు, ఈ మిరిక్కలవ, ఇది కూడా బ్రహ్మేనా? దట్ ఈజ్ వాట్ హి సేస్. సర్వం కల్విదం బ్రహ్మ, దాన్ని పరిహాసం చేశాను. దానికి అప్పుడు నేను కాకినాడలో ఈ ప్రవచనం చెప్తూ దాన్ని నేను వివరంగా చెప్పాను. వివరంగా అరగంట ముప్పై గంట చెప్పి ఆ స్టాపిక్ అలా చెప్పాను. సో అనాదిమత్ పరం బ్రహ్మణ సత్తం ఆసదుచ్యతే 13వ అధ్యాయం శ్లోకం చెప్పి, కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అనే స్పిరిచువల్ లాని మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని పరిహాసం చేయడానికి ప్రయత్నం చేయకూడదయా? దాన్ని పరిహాసం చేస్తే నీకేమిటి ఒరిగింది? ఏమీ తెలియలేదు కదా, ఏమీ ఉపయోగం ఉండదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ జన్మ కాబట్టి మళ్ళీ జన్మకైనా కొంత ప్రయోజనం ఉంటుంది. శృతి చెప్తుంది, నేనేం చెప్పట్లేదు కదా, ఆగమ వాక్యం. సో ఈ విధంగా తత్ తస్మాద్ అని ఈ విధంగా పరిహాసం చేస్తారు. అలా ఎందుకు పరిహాసం చేస్తారంటే, దే ఆర్ ష్యూర్ దట్ ది ఆత్మా ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సంసారి. తత్ తస్మాద్ అన్య ఈ పరబ్రహ్మ తత్ తస్మాద్ అన్య, ఈ సంసారి కంటే భిన్నంగా ఉంటుంది కానీ ఈ సంసారే పరబ్రహ్మ, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ అని పరిహాసం చేస్తారు. ఓకే, అయితే పరబ్రహ్మ సంసారి కంటే భిన్నంగా ఉండే పక్షంలో ఆ పరబ్రహ్మ ఎలా ఉంటుందో చెప్పు. ఎలా ఉండడం ఏంటండి? ఉపాస్య, మన చేత ఉపాసింపబడుతూ ఉంటుంది, ఉపాసింపదగినది. ఎలాగ? విష్ణు, విష్ణు రూపంగా ఉపాసన చేయండి. ఈశ్వర, ఏం విష్ణు అంటే మీకు ఒకవేళ ఏ కారణం చేతన విష్ణు రూపం మీకు అనుకూలం కాదనుకోండి, ఈశ్వర ఇంకో రూపం. ఈశ్వర అంటే జగన్నాథ అని అర్థం, శివ అని కాదు. మళ్ళీ విష్ణు శివ అలా ఉండదు, శంకర భాష్యం ఇది. ఈ విష్ణు శివ తర్వాతి గోళది, శంకరాచార్యుల కాలం నాటి గోళ కాదు. శంకరాచార్యుడు 2500 సంవత్సరాల క్రితం జన్మించారు, ఆయన కాలంలో ఈ సమస్య లేదు, తర్వాత వచ్చింది. కాబట్టి ఈశ్వర, ఏదో ఒక ఈశ్వర రూపం అండి. ఈశ్వర అంటే ఈష్టే, అంటే జగన్నాథుడు, సమస్త జగత్తుకే అధిపతి, అధీశ్వరుడు. వన్ హూ కంట్రోల్స్ ది ఎంటైర్ యూనివర్స్, ది కంట్రోలర్, అదే ఈశ్వర శబ్దానికి అర్థం. అలాగంటే ఈశ్వరుని మీరు ఉపాసన చేయండి, ఏదో ఈశ్వరుడు. ఇంద్ర, లోకపాలకుని రూపంగా ఉపాసన చేయండి. లేకపోతే ప్రాణ, కొంతమందికి ఎనర్జీ అంటే ఇష్టం, దేవ కమిటెడ్ టు ఎనర్జీ. నాకు ఒక ఆయన ఉండేవారు, ఆయన అంటారు శంకరాచార్యులతో నాకు ఒక్కటే విభేదం అంటే అన్నారు. ఏమిటా విభేదం ఏమిటో చెప్పన్నాను అంటే, అద్వైతం అని నేను ఒప్పుకుంటాను, కానీ ఆ బ్రహ్మ చైతన్యం కాదు, అది ఎనర్జీ అని అంటారు. ఏమిటండి, ఆయన ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుకున్నారు, కొంచెం ఎనర్జీ అది బాగా చదువుకున్నారు, ఆ సంస్కారం చేద్దాం. నేనంటాను, మీరు చెప్పింది ఏం కాదండి, మా వేదంలో ఉండిది హిరణ్య గర్భోపాసన, ప్రాణోపాసన అన్నది ఉంది. ఎనర్జీ రూపంగా సర్వ జగత్తును వ్యాపించిన ఎనర్జీ రూపంగా ఉన్నది, కాబట్టి మీరు చెప్పింది బ్రహ్మ కాలేదు, బ్రహ్మ ఉపాస్యమైంది. ఎందుకంటే నేను ఆ యుక్తి ఒకటి ఉంది, అదేమిటంటే ఏమంటే ఎనర్జీ బ్రహ్మ అవుతుందా, ఎనర్జీని తెలుసుకునేది బ్రహ్మ అవుతుందా, అదేమిటో చెప్పండి. మీరు ఎనర్జీ తన్ను తాను తెలుసుకోగలదా? నో, తన్ను తాను తెలుసుకునే శక్తి ఎనర్జీకి ఎక్కడుంది? అది విజ్ఞాన శక్తి. ఎనర్జీ అంటే క్రియాశక్తి. విజ్ఞాన శక్తి ఈజ్ సంథింగ్ ఏ స్పెషల్ ఫ్యాకల్టీ, ఇట్ ఈజ్ స్పెషల్ పవర్. కాబట్టి బ్రహ్మ అంటే ఈ విజ్ఞాన శక్తి, ప్రాణశక్తి, క్రియాశక్తి ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో అది బ్రహ్మ. కానీ దాంట్లో ఒక అంశం తీసుకుని క్రియాశక్తి తీసుకుని ఇదే బ్రహ్మ అంటే ఏనుగును నా నలుగురు అంధులు దృష్టాంతం. ఓ పార్క్ తీసుకుని అదే బ్రహ్మ,
ఏనుగుని మీరు ఈ కథ వినే ఉంటారు, ఏనుగులోను నలుగురు అంధులోను, ఏనుగుని నలుగురు గుడ్డివాళ్ళు, గుడ్డివాళ్ళు అంటే అభిప్రాయం పూర్ణమైన జ్ఞానం లేని వారిని తాత్పర్యం, వాళ్ళు వర్ణిస్తారు. ఒకడు అంటాడు ఏనుగు స్తంభంలా ఉంటుంది అంటాడు, అంటే వాడు కాలు పట్టుకున్నాడు అన్నమాట. ఇంకొకడు అంటాడు ఏనుగు చీపురు గట్టగా ఉంటుంది అంటాడు, తోట పట్టుకున్నాడు. సో ఇంకొకడు అంటాడు ఏనుగు చేతలా ఉంటుంది, చేత అంటే వాడు చెవి పట్టుకున్నాడు. సో ఈ విధంగా సో క్రియాశక్తి దాన్ని పట్టుకునే బ్రహ్మ అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ పట్టుకునే బ్రహ్మ అన్నట్టు అయింది. సో ప్రాణ ప్రాణోపాసన ఉంది, అది ఉపాసనలో భాగం. ప్రాణోపాసన చాలా మంచిది, ఎందుకంటే మనిషికి ఏకత్వం వైపుకి తీసుకెళ్తుంది, ఆ యూనిటీ వైపుకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ రకంగా బ్రహ్మ అయితే ఇంద్రుడు అవ్వాలి, లేకపోతే ప్రాణదేవత అవ్వాలి, లేకపోతే విష్ణువు అవ్వాలి, లేకపోతే మరొకటి ఏదైనా జగన్నాథుడు ఏదైనా అవ్వాలి. కానీ నేనే బ్రహ్మ అంటే ఇది ఎలా కుదురుతుందన్నది నా త్వాత్మ, ఆత్మే బ్రహ్మ ఎలా అవుతుంది? ఇట్ కెనాట్ బి. ఎందుకంటే ఉపాసన చేసేవాడు ఆత్మ, ఉపాసన చేయబడేది ఉపాస్య, అది బ్రహ్మ. ఆ భేదాన్ని మీరు ఉపాసకుడు ఉపాస్య దైవము ఆ భేదాన్ని కూడా మెయింటైన్ చేయకుండగా ఆ భేదాన్ని కూడా మీరు తీసిపారేస్తే ఈ కర్మకాండ ఈ ఉపాసన కాండ దీన్ని ఏం చేయాలి, దీన్ని బంగాళాఖాతంలో పారేయాలి తీసుకెళ్ళి. కాబట్టి ఇది పతి కాదు, ఆత్మ బ్రహ్మ కాబోదు నత్వాత్మ. ఇదంతా పూర్వపక్షం ఉండవు, పాఠం చెప్పేస్తున్నాను అనుకున్నారు. తర్వాత ఇంకా దాన్నే పూర్వపక్షానికి అలంకృత్య శిరశ్చేద, మీకు తెలుసు కదా న్యాయం, అలంకృత్య శిరశ్చేద న్యాయం. పూర్వపక్షాన్ని బాగా బలం చేసి తర్వాత సమాధానం చెప్తాం. ఇంకా లోక ప్రత్యయ విరోధాత్, ఇది మామూలుగా అందరూ చెప్పే మాట ఇది, లోక ప్రత్యయ విరోధాత్. లో ప్రత్యయం అంటే జ్ఞానం, లోకంలో అందరూ అనుకునే దానికి భిన్నం. ఈ మధ్యన ఒక ఆయన అన్నారు, అద్వైతం సరికాదండి అన్నారు. అంటే సరే కానివ్వండి, కానివ్వండి అంటారేమిటి, ఎందుకు సరికాదని అడగలేమని వాళ్ళని ఎందుకు సరికాదు అది సరికాదు కనపడింది అలా కాదు వినండి. ఎందుకు సరికాదంటే మీరు లోకంలో ఎవరులైనా సరే అడిగి చూడండి, నానాత్వమా లేక ఏకమా అని అడిగి, ఉపాసకుడు ఉపాస్యము అంత మటుకు తీసుకోండి, ఉపాసకుడు వేరు ఉపాస్యము వేరు అని మీరు లోకంలో ఎవరినైనా అడిగి చూడండి. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రోజుకి 100,000 మంది వస్తారు, వాళ్ళ ఏ ఒక్కడనైనా అడిగి చూడండి, ఎవరైనా ఒక్కడైనా దొరుకుతాడా మీకు? ఉపాసకుడు ఉపాస్యము వేరు ఒక్కటే అని చెప్పి వాడు ఒక్కడైనా దొరుకుతాడా? కాబట్టి ఉపాసకుడు ఉపాస్యము ఒక్కటే అనుకోండి, ఉపాసకుడు సికింద్రాబాద్లో ఉన్నాడు అనుకోండి, వాడే ఉపాస్యుడు అనుకోండి, ఇక్కడి నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతి వెళ్ళడం ఇంకా అనవసరం లేదు. అప్పుడు తిరుపతి వెళ్ళి భక్తులు వెళ్ళకపోతే రైల్వే వాళ్ళు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కూడా వేయడం మానేస్తారు. మరి ఇంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ నడుపుతున్నారు, మీరు వచ్చేమో ఉపాసకుడు ఉపాస్యం వేరువేరు కాదు ఒకటే అంటే ఎక్కడ గుర్తుంది చూడండి. కాబట్టి నారాయణ ఎక్స్ప్రెస్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కూడా నడుస్తుంది, అది కూడా ప్రూఫ్గా చెప్తారండి, దాని దాంట్లో ప్రూఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూఫ్. అక్కడ బస్సుల్లో పైకి తీసుకెళ్తున్నారు అని ఇలాగేదో ప్రూఫ్. కాబట్టి ఉపాసకుడు ఉపాస్యము వేరువేరు, లోక ప్రత్యయం అలా ఉంది, ఈ రెండు ఒక్కటే అని మీరు చెప్తే ఆ లోక ప్రత్యయానికి విరోధము. మీరు ఎవరినైనా అడిగి చూడండి లోకంలో. సో ఆయన అన్నారు, లోకంలో ఎవడైనా తల్లకిందులుగా విరుద్ధంగా మాట్లాడితే ఏమిటో వీడు అద్వైతంలాగా మాట్లాడుతున్నాడు ఏమిటి అని కూడా సామెత ఉంది అని అది చెప్పింది ఆయన. చెప్పింది ఈ సామెత నేనేం సృష్టించలేదు, నేను ఇప్పుడు చెప్పుతున్న సామెత కాదు, ఇది మన పూర్వీకుల నుంచి వస్తోంది ఈ సామెత ఉంది. ఒకసారి కుమ్మర సుబ్రహ్మణ్య గారి దగ్గర మేము చదువుకునే రోజుల్లో ఏమిట్రా అద్వైతంలాగా మాట్లాడతాడు ఏమిటి అన్నాను నేను, ఈ సామెత ఉంది విని ఎక్కడ మా ఇంట్లో ఎవరిలో అంటుండే విని, నేను కూడా అదే ధోరణిలో అన్నారు మా గురువు గారు విని, విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అనాలి, అద్వైతంలా మాట్లాడుతున్నాడు ఏమిటి అనకూడదు అని నన్ను ఆయన దిద్దారు. అప్పటి నుంచి నేను ఆ సామెత మాట్లాడడం మానేశాను. మొత్తానికి ఆ సామెత ఉంది ఏమిట్రా అద్వైతం మాట్లాడు అద్వైతంలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని. సో విరుద్ధంగా అసందర్భంగా తల్లక్రిందులుగా మాట్లాడేవాడిని అద్వైతంలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని ఉంది. కాబట్టి ఆ ఉపాసకుడు ఉపాస్యము అంటే ఆత్మ బ్రహ్మ ఒక్కటే అంటే లోక ప్రత్యయ విరోధాత్.
లోకంలో అందరూ అనుకునేదానికి మీరు చెప్పేదానికి ఏమీ సంబంధం లేదు. అందరి దారి ఒకటైతే ఉలిపికట్ట దారి మరి ఒకటేనో ఒకసారి ఒకటి ఏమిటో ఈ ఉలిపికట్ట ఏమిటో నాకు తెలియదు, ఉరికే ఎక్కడో విన్నాను నేను. సో ఆ విధంగా మీ అద్వైతం వాళ్ళ దారి ఇది తలకిందులు దారి. అందరి దారి ఒకటైతే మీ దారి ఇలా ఉంది, ఇది సరికాదు. లోక ప్రత్యయ విరోధాత్ తర్వాత యథాన్యే తార్కికాః ఈశ్వరాదన్య ఆత్మా ఇత్యాచక్షతే. కాబట్టి లోకంలో అందరూ అనుకునే మాట ఒకటి, శాస్త్రానికి లోకానికి సంబంధం లేదు అని మీరు అనిపోతారేమో, మీకు శాస్త్రం కూడా మీకు మీకు సరిపడదు. ఎందుకంటే శాస్త్రము అంటే తార్కికులు చూడండి, అన్యే తార్కిక. సో మీరంటే ఏకం ఏకం అంటున్నారు, ఏకం తాకం అంటున్నారు, కానీ తార్కికులను చూడండి, వాళ్ళని అడగండి, వాళ్ళు ఏమంటారు, ఆత్మ ఈశ్వరాదన్య అని చెప్తారు. తార్కికులు అలాగే మాట్లాడతారు. తర్కశాస్త్రంలో పుస్తకం ఉంటుంది, తర్క సంగ్రహ అనే పుస్తకం, అది చదివితే తర్కంలో ఉండే విషయాలన్నీ తెలుస్తాయి. నేను చదువుకున్నా ఆ పుస్తకం మా నాన్నగారి దగ్గర, దాని పై పుస్తకం పాఠం చెప్తా అన్నారు మా నాన్నగారు, నేను వద్దని చెప్పాను. అదే పై పుస్తకం చదివితే నీకు ఉపయోగపడుతుందా అంటే నాకు అక్కర్లేదు చెప్పాను. ఎందుకంటే ఎందుకు చదువు, వేదాంతానికి ఉపయోగిస్తుంది కొంచెం ఆ లాజిక్తో అర్థం అవుతుందంటే వీళ్ళు చెప్పే ప్రతి మాట తప్పుగా ఉంది కనుక ఇది వద్దు. ఎందుకో తెలుసిన వాళ్ళు ఆ తర్క సంగ్రహం పుస్తకంలో వాక్యం ఎలా ఉంటుంది, ఆత్మాద్విధ జీవాత్మ పరమాత్మ చేతి అని ఉంటుంది వాక్యం. అది వాళ్ళు వల్లె వేస్తూ ఉంటారు. నేను వల్లె వేసే మీకు చెప్తున్నాను, ఆత్మ రెండు రకాలు, జీవాత్మ పరమాత్మ, పరమాత్మ ఏక, జీవాత్మ నానా. దాని తర్వాత వాక్యం పరమాత్మ ఒక్కడే కానీ జీవాత్మలు మాత్రము అనేకము. ఈ విధంగా తాత్వికులు ఆ జీవుడు ఈశ్వరుడు భిన్న భిన్నములు. ఆత్మ జీవుడంటే ఆత్మ, ఆత్మ అనే శబ్దానికి జీవుడు అని అర్థం చెప్పి మాట్లాడుతున్నాం ఇక్కడ శంక. సో ఈశ్వరుడు అంటే బ్రహ్మ. సో జీవుడు ఈశ్వరుడు ఒక్కటే, వేరు వేరు, అన్య అని తార్కికులు చెప్తున్నారు. ఈశ్వరాదన్య ఆత్మేత్యాచక్షతే. అక్కడికి తర్కశాస్త్రజ్ఞులు అలా చెప్తున్నారు, వాళ్ళు మరి పండితులు కదా, రాష్ట్రపతి సమ్మానం కూడా తీసుకుని ఉంటారు. తార్కికులు అంటే సామాన్యులు కాదు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలా చెప్తారు. ఇకపోతే కర్మమీమాంసకులు, కర్మశాస్త్రంలో బాగా నిష్ణాతులైన విద్వాంసులు ఉంటారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడండి. తథా కర్మిణ అముం యజ అముం యజ ఇత్యన్యాః ఏవ దేవతా ఉపాసతే. ఇంకా కర్మశాస్త్రములో నిష్ణాతులైన పండితులు పూర్వమీమాంసకులు అని అంటూ ఉంటారు వాళ్ళని. వాళ్ళు ఏమని చెప్తారంటే అముం యజ అముం యజ, ఈ దేవతని ఆరాధించు. అముం యజ అయిందా, అయింది. అముం యజ ఇప్పుడు ఈ దేవతను ఆరాధించు అంటే అది కాదండి, ఆ దేవతను ఆరాధిస్తే మరి ఇంకెందుకండి, ఇంకెందుకే, ఆ దేవత వేరు ఈ దేవత వేరు. నువ్వు ఆ దేవతను ఆరాధించి ఈ దేవతను ఆరాధించకపోతే ఎక్కడ కుదురుతుంది, అది ఆరాధించావా ఇది ఆరాధించు, అది ఆ దేవత ఈ దేవత వేరు ఎందుకు వేరండి అని అడిగితే వాళ్ళు అంటారు నువ్వు తీసుకోడు, ఆ స్తోత్రం వేరు ఈ స్తోత్రం వేరు, ఆ హోమం వేరు ఈ హోమం వేరు, ఆ పూజ వేరు ఈ పూజ వేరు, కాబట్టి ఆ దేవత వేరు ఈ దేవత వేరు, అది లెక్క. ఎందుకంటే దేవతలు వచ్చి ఎదురుకుండా కూర్చోలేదు కదా, వాడికి దేవత అంటే స్తోత్రము పూజ హోమము వాటిని వాటి బేసిస్ మీద ఉంటుంది దేవత అంటే. అదేది ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి కదా, కాబట్టి అవి వేరు అని అమూం యజ అమూం యజ, ఈ దేవత వేరు ఆ దేవత వేరు అని. ఈ విధంగా దేవతలందరూ వేరువేరుగా ఉన్నారని, ఆ దేవతలను ఆరాధించేటువంటి వీడు జీవుడు వీడు వేరని వాళ్ళు నానాత్వాన్ని స్పష్టంగా చెప్తూ ఉంటారు. తస్మాత్ యుక్తం యద్విదితముపాస్యం తద్ బ్రహ్మా భవేత్ తతోన్యః ఉపాసక ఇతి. కాబట్టి ఇంతవరకు చెప్పిన పూర్వపక్షాన్ని సంగ్రహం చేసి కంక్లూడ్ చేస్తున్నారు, తస్మాత్ యుక్తం. కాబట్టి మనం ఇలాగా నిర్ణయం చేసుకుంటే బాగుంటుంది. ఏమిటా నిర్ణయం అంటే,
ఉపాస్యమయ్యేది బ్రహ్మ, యదుపాస్యం తద్ బ్రహ్మ. ఏది మన చేతను ఆరాధింపబడుతుందో, మనసా వాచా కర్మణ, ఏదో రూపంగా ఆరాధింపబడేది, ఉపాసింపబడేది, కర్మల చేత పూజింపబడేది ఏది గలదో అది బ్రహ్మ. మరి అది తెలియబడుతుంది కదా అంటే తెలియబడుతుంది, విదిత తెలియబడుతుంది. మరి అవిదితాత విదిత దాని సంగతి ఏదో చూద్దాం. తెలియబడేది ఏదో బ్రహ్మ. ముందు మనల్ని నిర్ధారం చేసుకుని దాని దగ్గరికి వెళ్ళాలి, కానీ దాన్ని పట్టుకుని ఏదో చేస్తామంటే దానికి ఏదో మన మార్గం చూద్దాం, అక్కడ ఏదో చేయాలి దాన్ని. కాబట్టి తెలియబడేది, ఉపాసన చేయబడేది బ్రహ్మ అవుతుంది. అంతేకాదు తతోన్య ఉపాసక, ఆ బ్రహ్మ కంటే భిన్నంగా ఉపాసకుడు నిలిచి ఉంటాడు. కాబట్టి బ్రహ్మయే ఆత్మ అనేటువంటి మాట పొసగదు. తామయతాం ఆశంకాం శిష్యలింగేన ఉపలక్ష్య తద్వాక్యాద్వా. ఆహా, ఈ ఆశంకను గమనించి, తామేతాం ఆశంకాం ఉపలక్ష్య, ఆ ఈ ఆశంకను గమనించి, ఎవడు గురువు గమనించాడు, గమనించి దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమని యద్వాచారభ్యుదితము అని చెప్తూ చెప్తూ, తదేవ బ్రహ్మత్వం విద్ధి, ఆత్మయే బ్రహ్మ. ఎందుకంటే చూడండి, వాక్కు చేత బోధింపబడేది బ్రహ్మ కాదు, వాక్కు వెనకాల ఉన్నది బ్రహ్మ. అంటే వాక్కు వెనకాల ఆత్మ ఉంటుందండి, ఇంకేం ఉండదు వాక్కు వెనకాల. వాక్కు వెనకాల ఉండేది ఆత్మ అండి. ఇప్పుడు మీరంటే ఎవరండి? ఈ వా మాట్లాడేవాడు, ఈ మాట ఎక్కడి నుంచి వస్తుందో వాడే నేను. ఈ మనస్సు ఎవరినో ఎవరి ద్వారా పనిచేస్తుందో వాడు నేను. ఈ ఇంద్రియాలకి మనస్సుకి వెనకాల ఎవరున్నారు? నేనున్నా. కాబట్టి నీ లోపల ఆత్మరూపంగా ఉన్నది బ్రహ్మ అని వాక్యం చెప్తోంది. సో ఆత్మ బ్రహ్మ అని చెప్తుంటే ఆత్మే బ్రహ్మ, వాడికి శంక, ఆత్మే బ్రహ్మని ఎలా తెలిసింది? ఏది విదిత అవిదితముల కంటే విలక్షణమైనది అనగానే అది ఆత్మ తప్ప మరొకట్లేదు. ఏమిటండి ఆత్మ బ్రహ్మ ఎలా అవుతుందండి అని వాడికి శంక. ఆ శంకని గురువు గమనించాడు. గమనించి, నాయనా నీ చేత ఉపాసన చేయబడేది, నీ చేత తెలియబడుతూ నీకంటే బాహ్యమునందు భిన్నంగా ఉండేది బ్రహ్మ కాదురా, మరి బ్రహ్మేది? అదిగో ఆ వాక్కు వెనకాల ఆత్మరూపంగా ఉండేదే బ్రహ్మ అని సమాధానం చెప్తున్నాడు. ఇదంతా మీకు ఎలా తెలిసిందంటే ఆ సమాధానాన్ని బట్టి మనం అలా ఊహ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శృతిలో అక్కడ శిష్యుడు గురువు వాళ్ళ పేర్లు వాళ్ళ కథ కింద ఓ ప్రశ్న సమాధానం అలాగేం లేదు, అది మనం అంతా కూడా ఊహ చేసుకోవాలి. కాబట్టి ఈ రకమైన ఆశంకని గమనించి, ఎలా గమనించాడు? శిష్యలింగేన ఉపలక్ష్య. ఇప్పుడు మనిషి ముఖంను చూస్తే వాడి మనస్సులో శంక ఉందని తెలిసిపోదండి. ముఖము అది మనస్సుకి అద్దం, ముఖము మనస్సుకి అద్దాన్ని కొడుతుంది. ముఖం చూసి చెప్పచ్చు ఏమని, ఈయన మనం చెప్పిన దానికి అంగీ ఆయనకి అర్థం కాలేదు, శంక ఏదో ఉంది అని ముఖాన్ని చూసి చెప్పచ్చు. కాబట్టి గురువుగారు ముఖాన్ని చూసి శిష్య లింగేన ముఖ కవళికల్ని బట్టి ఉపలక్ష్య తెలుసుకున్నాడు. లేదా తద్ వాక్యాద్వా, శిష్యుడు అన్నాడనుకోండి, పోనీ వాక్యం అని ఉంటాడు. ఏమండి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే విదితా విదితముల కంటే భిన్నమైనది కేవలము ఆత్మే అవుతుంది, ఆ ఆత్మే మీరు బ్రహ్మ అంటున్నారే, ఆత్మే బ్రహ్మ ఎలా అవుతుందండి అని ఆయన అడిగి ఉంటాడు. ఆ వాక్యం మనకి ఇక్కడ కనపట్టలేదు ఉపనిషద్ మంత్రాలలో. ఇట్ ఈస్ నాట్ టు బి సీన్ బట్ వీ హ్యావ్ టు ఇట్ ఈస్ అండర్స్టూడ్, వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ హియర్. కాబట్టి శిష్యుడు అలాగా ఓపెన్గా అడిగి ఉండొచ్చు, లేదా శిష్యుడి ముఖంలో ఆ విధమైన సందేహం వ్యక్తమై ఉండొచ్చు. ఏ రకంగానైనా ఆ ఆశంకకి సమాధానంగా ఈ మంత్రము వచ్చుతున్నది అని ఇంతవరకు అవతారిక. ఇప్పుడు ఈ మంత్రంలో నిర్ధారణ చేసే సత్యం ఏమిటంటే, ప్రత్యగాత్మయే బ్రహ్మ అని చెప్తున్నారు. ప్రత్యగాత్మ అంటే నేను చాలాసార్లు చెప్తాను, మీరు సూపర్ఫిషియల్గా సముద్రం అంటే ఏమిటి, తరంగమే సముద్రము అని అనుకున్నట్టుగా ఓ దేహాన్ని చూసి ఈ దేహమే నేను అని అనుకుంటాడు మానవుడు. సాధారణంగా దేహమే నేను అని అండవు, ఆ దేహగత ధర్మాన్ని తన తన ఎందు ఆరోపించుకుంటాడు.
కారణంగా అధ్యాస, అధ్యాస అంటే ఒకదాన్ని ఇంకొకదాన్ని ఆరోపించటం పేరు అధ్యాస, సూపర్ ఇంపోజిషన్. సో ఈ సూపర్ ఇంపోజిషన్ అనేది దేహమే నేను అనే రూపంలో ఉండదు, నేను మగవాడిని అనే రూపంలో ఉంటుంది. ఏడు మగవాడిని, ఇది మ్యాస్క్యులినిటీ, మ్యాస్క్యులైన్ నేచర్, అది ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు చూడు అని తన దేహమునందు ఉండేటువంటి మ్యాస్క్యులైన్ నేచర్ని తన ఎందు ఆరోపించుకుంటాడు. దేహధర్మాన్ని ఆరోపించాడు కదా, దీన్నే ధర్మాధ్యాస అంటూ ఉంటారు. దేహమే నేను అంటే అర్థాధ్యాస అంటారు. అర్థం అంటే ఆబ్జెక్ట్, ఆబ్జెక్టుద అధ్యాస ఒకటి, ఆబ్జెక్ట్ యొక్క ధర్మము యొక్క అధ్యాస. ఆబ్జెక్ట్ యొక్క ధర్మం ఏమిటి? జెండర్. ఆ జెండర్ని నేను అంటాడు. ధర్మాధ్యాస ఏమి చూడండి. సో ఇంకా అలాగే మనుష్యత్వము, అహం మనుష్య, అహం మనుష్య అన్నది ధర్మాధ్యాస. టూ లెగ్గెడ్నెస్, మనుష్యత్వం అంటే ఏమిటి? బీయింగ్ ఏ టూ లెగ్గెడ్ లైఫ్ ఫామ్, అది కదా మనుష్యత్వం అంటే. అది తన ఎందు ఆరోపించుకుంటాడు, ఆరోపించుకుని అధ్యాస చేస్తూ ఉంటాడు. ఆ రకంగా అధ్యస్తమైన దానికి ప్రత్యేగాత్మ అని అనరు. ఈ అధ్యాసలను, అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్, ఒకదాన్ని ఇంకోటి అనుకోవడం, ఈ అధ్యాసలన్నిటినీ కూడా తిరస్కరించి సెర్చ్ వితిన్, గో వితిన్, నీవు నీ లోపల నీ స్వరూపాన్ని పరికించు. ఆ విధంగా నీ అంతర్గతమైన ఇన్నర్ మోస్ట్ కోర్ ఆఫ్ ది పర్సన్, దానికి ప్రత్యేగాత్మ అంటే మాట్లాడి, నేను మాట్లాడుతున్నాను, ఆ మాట్లాడేటువంటిది ఇంద్రియం, అది నీ స్వరూపం కాదు. ఆ ఇంద్రియం సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందో, దట్ ఇన్నర్ కోర్ ఆఫ్ ది బీయింగ్, అది నీ నీ స్వరూపం, దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. ఆ ప్రత్యేగాత్మయే బ్రహ్మ అని ఈ మంత్రం చెప్తాం. ఎందుకంటే వాచాభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏ దేని యొక్క ప్రభావము చేత వాక్కు వ్యవహరిస్తుందో, వాక్కు తన యొక్క వ్యాపారాన్ని నిర్వర్తిస్తూ ఉన్నదో, అది బ్రహ్మని తెలుసుకో అంటే అది ఏమిటవుతుంది? ప్రత్యేగాత్మ అవుతుంది. కాబట్టి ఈ మంత్రంలో ప్రత్యేగాత్మ బ్రహ్మ అని నిరూపించేటువంటి విషయము చెప్పబడుతున్నది. అంటే దీన్ని ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మానవుడు హీజ్ కమిటెడ్ టు ఐడలాట్రీ. ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి బాహ్యమునందు భావన చేయటానికి అలవాటు పడి ఉంటాడు. బాహ్య తనకంటే భిన్నంగా దేవుణ్ణి దర్శించడానికి అలవాటు పడి ఉంటాడు. ఈ తనకంటే భిన్నంగా దర్శించటంలో ఇంకా అన్నీ ఒకటే, దాంట్లో మళ్ళీ ఒకటి గొప్ప ఒకటి తక్కువ కాదు. ఈ క్రిస్టియన్ తర్వాత ఇస్లాము వాళ్ళే ఉంటారంటే, దేవుడు నాకంటే భిన్నంగానే ఉన్నాడు కానీ మన చుట్టుపక్కల ఎక్కడా లేడు, మరి ఎక్కడ ఉన్నాడు? హెవెన్లో ఉన్నాడు. నీకంటే భిన్నంగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆ దేవుడికి ఒక ఫారం లేదు. ఫారం లేకపోవడం ఏమి? నువ్వు దేవుడు హెవెన్లో ఉన్నాడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అంటే మరి అదంతా ఫారం కాదేది. ఆల్ దట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ డిస్క్రిప్షన్ ఓన్లీ. సో ఇట్స్ ఏ మెంటల్ కాన్సెప్ట్, అది దేవుడని వాళ్ళు అంటారు. దట్ ఈజ్ ఆల్సో ఐడలాట్రీ. ఏ గాడ్ హూ ఈజ్ ఫార్మ్డ్ బై థాట్స్, థాట్ క్రియేటెడ్ గాడ్, థాట్స్ చేత ఇయ్యబడిన షేప్, ఏ షేప్, ది గాడ్ ఈజ్ షేప్డ్ బై యువర్ థాట్స్, యాంథ్రోపోమార్ఫిక్ గాడ్ అంటారు. సో అది కూడా ఐడలాట్రీనే. డోంట్ థింక్ దట్ ఇట్ ఈజ్ నాట్ ఐడలాట్రీ. తర్వాత ఇంకా పోతే ఆ గాడ్కి చేత్తో ఒక రూపాన్ని ఇవ్వటం, ఒక రాయి తీసుకుని దానికి ఒక రూపాన్ని చెక్కటం, దాన్ని మలిచి దానికి ఒక రూపాన్ని ఇవ్వటం, లేకపోతే మట్టి తీసుకుని దానికి ఒక రూపాన్ని ఇవ్వటం, ఇచ్చి ఇదిగో దిస్ ఈజ్ గాడ్ అని. సో దట్ దిస్ ఈజ్ ఐడలాట్రీ. ఇది ఎలాగా ఐడలే? ఈవెన్ ద వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ఐడలాట్రీ. తూర్పు వైపు తిరిగి నమస్కారం చెయ్యి, ఐడలాట్రీయే. యూఆర్ ఫిక్సింగ్ గాడ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్, దట్ ఈజ్ ఐడలాట్రీ. సో దిస్ వే ఈ హ్యూమన్ నేచర్ ఈజ్ సంహౌ కమిటెడ్ టు ఐడలాట్రీ. తనకంటే భిన్నమైనటువంటి ఈశ్వరుణ్ణి ఉపాసన చేయటము చేయుటకు మానవుని యొక్క మస్తిష్కము కమిట్ అయి ఉన్నది, దానికి ఆగ్రహం, అటువంటి ఆగ్రహంతో ఉన్నది. ఇక్కడ శృతి ఆ ఆగ్రహం నుంచి మనిషిని పైకి ఎదిగేందుకు తీర్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా తప్పు లేదు, ఆరంభంలో అలాగే ఉండాలి. స్వామి వివేకానంద చాలా బాగా చెప్పారు దాని గురించి. ఆయన అన్నాడు, నథింగ్ రాంగ్ టు టేక్ బర్త్ ఇన్ ఎ చర్చ్, బట్ ఇట్ ఈస్ రాంగ్ టు డై ఇన్ ది చర్చ్. చర్చి బదులు మీరు టెంపుల్ పెట్టచ్చు,
ఆయన ఏదో 10 మంది బిషప్స్ని గురించి మాట్లాడుతూ చర్చ అన్నాడు. దాని స్థానంలో టెంపుల్ పెట్టచ్చు. ఈ దేశంలో వాళ్ళు చర్చిని టెంపుల్ అనే అంటున్నారు, దేవాలయము అని అంటున్నారు. మనం నేను కాకినాడ వెళ్ళినప్పుడు భజన చేసుకుంటూ వెళ్తున్నారు. భజన మామూలుగా ఒక టెంపో ఒకటి తీసుకుని ఆ టెంపోలో భజన చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆదివారం పొద్దున్న. నేను క్లాసుకు వెళ్తుంటే వీళ్ళ భజన. ఆ భజన ఏమిటంటే క్రీస్తు నారాయణ క్రీస్తు నారాయణ అంటే భజన, తత్తట్లతో భజన. క్రీస్తు నారాయణ అంటే ఇప్పుడు వాడు క్రిస్టియన్ని మన హిందువులో కన్వర్ట్ చేసావా లేకపోతే వీడు హిందువుని క్రిస్టియన్లో కన్వర్ట్ చేసావా అంటే ఇది అర్థం కావట్లేదు. వాడు అనుకుంటాడు హిందువులను క్రిస్టియన్లో కన్వర్ట్ చేస్తున్నారు. నేను అనుకున్నాను వీళ్ళందరినీ మనం హిందువులో కన్వర్ట్ చేస్తున్నామని నేను అనుకున్నాను. ఎందుకంటే క్రీస్తు నారాయణ అని అంటున్నాడు కనుక. ఎనీవే ది పాయింట్ ఈజ్ ఈశ్వరుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అని. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. చర్చి బదులు టెంపుల్ పెట్టుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ వెన్ యూఆర్ బోర్న్ ఇన్ ది టెంపుల్, బట్ ఇట్ ఈస్ రాంగ్ టు డై ఇన్ ది టెంపుల్. ఆరంభంలో కొంచెం పూజా పునస్కారాలు చేసుకుందుకు ఓ రూపాన్ని మనం పెట్టుకోవటంలో తప్పేం లేదు. అలాగే ఆరంభం అవుతుంది వ్యక్తిగతమైన ఆరాధన. సమూహికంగా కూడా ఆరాధన చేయాలనుకోండి, రూపాన్ని ఒకదాన్ని పెట్టుకోవాలి. అందరూ కలిసి ఆత్మాని ఆరాధన చేయాలంటే ఇంకా కలిసి చేసేదే ఉండదు అక్కడ. ఎవరు ఎవరికి వాళ్ళు ఏకాంతంలో గుర్తులు చేసేదే ఉంటుంది ప్రత్యేకాత్మ రూపంగా. మీరు